పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికింది. నిజామాబాద్లో క్వింటాల్ పసుపు ధర గరిష్టంగా రూపాయలు 18,299 పలికింది. పెరుకేడుకు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతు పంటకు ఈ ధర లభించగా ఇటీవల పెరుగుతున్న ధరలతో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు కనిష్ట ధర రూపాయలు 8,000 సగటు ధర రూపాయలు 14,250 పలికింది. నిజామాబాద్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అక్కడ 55-60% ఓటు బ్యాంక్ బీసీ వర్గాలది కావడంతో అభ్యర్థులను ఆ కేటగిరీ నుంచి ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. జహీరాబాద్ నిజామాబాద్ స్థానాల్లో ఆ వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్ కేటాయించింది. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ తో ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం పార్లమెంట్ కన్వీనర్లు జాతీయ కార్యవర్గ సభ్యులతో సమావేశమై ఎన్నికల ఊహలు ప్రచారంపై మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం 6:10 బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణి కారు చీకట్లో నేలపైనే ప్రసవించింది. ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో తాటి సృజన ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రికి తాళం వేసి ఉంది. అప్పటికే నొప్పులు ఎక్కువైన ఆమె వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపనుంది. సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ వేదికగా నేడు కదనబెరి సభను నిర్వహించనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తుంది. 100,000 మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేశామని గులాబీ శ్రేణులు తెలిపాయి. లోక్సభ ఎన్నికల ప్రచార సభ కావడంతో కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా రూపాయలు 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. వీటితో పాటు 10 కొత్త వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. వీటిలో సికింద్రాబాద్ వైజాగ్ మధ్య నడపనున్న 2 వందే భారత్ రైలు కూడా ఉంది. ఈ రైలు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ గురువారం మినహా మిగతా రోజుల్లో నడుస్తుంది. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర మాసంలో జరిపే ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల మధ్య శాంతి సామరస్య భావనలు వెలుగు విరుస్తాయని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.